వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గుమ్ములూరు గ్రామంలో నక్క రాంబాబు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సతీమణి, రాజేశ్వరి కలిసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ఉల్లి బుజ్జిబాబు, కోరుకొండ వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు అరిబోలు చినబాబు, కర్రీ నాగేశ్వరరావు, సర్రాజు, గణేశుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన కేబినెట్ మంత్రులు, ఆయన తనయులు లోకేష్ బాబు, ఆయన శాసనసభ్యులు, ఆఖరికి పచ్చ చొక్కా వేసుకునేటటువంటి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా కేయాలి అనేటువంటి ఆలోచన చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఆ ప్రజా మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా వెళ్లి ప్రతి ఓటర్ చేతిలోనే పెట్టాం. ఇంకా తల జరగండి బాబు. కింద పెట్టి ఓకేనా? నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 31,75,000 మంది లబ్ధి పొందుతా ఉంటే రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మూడు మండలాల్లోని దాదాపుగా 19,200 మంది లబ్ధి పొందుతా ఉంటారు. పట్టా ఇచ్చేటప్పుడు చేతులకి ఆ లబ్ధిదారుడి యొక్క మొహంలో ఆనందం, సంతోషం చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మహిళల పేర్ల మీదే ఈ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మహిళలకు మరింత కుటుంబంలోని సమాజంలోని గౌరవాన్ని పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తామన్నటువంటి కార్యక్రమం. మహిళలు యొక్క ముఖంలో చిరునవ్వు కనిపించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తామన్నటువంటి కార్యక్రమం. మహిళలకు కేవలం ఊరికనే పట్టా మాత్రమే చేతికి ఇవ్వకూడదు అని చెప్పి ఇవాళ నాతో పాటుగా మరి ఈ అవకాశాన్ని దేవుడిచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మరి పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ పట్టాలు ఇచ్చినటువంటి కార్యక్రమం నాతో పాటుగా నా సతీమణిని కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ పట్టాలతో పాటుగా గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, అలాగే స్వీటు, ఫ్రూటు కూడా మన చేతుల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన తాలూకా సంతోషాన్ని, వారి తాలూకా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ గుమ్ములూరు గ్రామంలో పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులు నక్క రాంబాబు గారు కేవలం గుమ్ములూరు మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గంలోనే ఎక్కడ ఏ చిన్న సమస్యకి ఎవరికి వచ్చిందని అన్నా కూడా వెంటనే వెళ్ళేటటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఆయన సమక్షంలో ఈ గుమ్మలూరు లబ్ధిదారులందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది.